మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా పరలోకపు తండ్రి, నీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాం. మరొకసారి నీ వాక్యం చేత నిలబడ్డానికి మీరు ఇచ్చిన కృపకై స్తోత్రాలు. మానవ స్వరం మరుగు చేసి నీ స్వరాన్ని వినిపించమని ప్రార్థన చేస్తున్నాం. వాక్యంకున్న సమస్త విధమైన ఆటంకములు నజరేయుడైన యేసు క్రీస్తు నామములో తొలగించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీ వాక్యము శక్తి కలిగినది ప్రభువ, పరిస్థితులను తారుమారు చేయగలిగినది నాయన. నీ వాక్యము చొంటె తేనెల దారి కంటే మధురమైనది ప్రభువ నాయన. అట్టి వాక్యంతో మా అందరినీ తృప్తిపరచమని మహిమ ఘనత ప్రభువాలు నీకే చెల్లిస్తూ యేసు పేరట అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా దేవుని వాక్యాన్ని ప్రార్థనాపూర్వకంగా మనం విందాం. దేవాది దేవుడు మనందరితో మాట్లాడునుగాక. మీక 6:4-5 చదువుకుందాం. ఐగుప్తి దేశములో నుండి నేను మిమ్మను రప్పించి తిని, దాసగృహములో నుండి మిమ్మను విమోచించి తిని, మిమ్మను నడిపించుటకై మోషే అహరోను మిర్యాములను పంపితిని, నా జనులారా యెహోవా నీతి కార్యములు మీరు గ్రహించున్నట్లు మోయాభురాజైన బాలాకు యోచించిన దానిని బెయేరు కుమారుడైన బిలాము అతనికి ప్రత్యుత్తరముగా చెప్పిన మాటలను షిత్తీము మొదలుకొని గిల్గాలు వరకును జరిగిన వాటిని మనస్సునకు తెచ్చుకొనిడి. హల్లెలూయా. దేవుని వాక్యంలో ఒక మాట అంటాడు, ఎవని మనసు అయితే నీ మీద ఆనుకొనునో వాణిని నీవు పూర్ణ శాంతి కలిగిన వాడిగా కాపాడుదువు, ఎందుకంటే అతని యొక్క విశ్వాసము నీ అందున్నది అని అంటాడు దేవుని వాక్యంలో. ఈ రోజున లోకంలో మీరు చూడండి, మనస్సు అనేది చాలా ఇంపార్టెంట్. మనకి దేవుడు శరీరం ఇచ్చాడు, మనసు ఇచ్చాడు. శరీరము ఏం చేస్తుందంటే లోకంతో సంబంధాన్ని పెట్టుకుంటుంది, మనస్సు స్వయం సొంత ఎక్కువగా కనెక్షన్ ఉంటుంది, ఆత్మ దేవునితో కనెక్షన్ ఉంటుంది. అయితే అన్నిటినీ నియంత్రించేది మాత్రం మనసే. ఏముండాలి మనకి? మనస్సు ఉండాలి. వాక్యం వినాలి అనే మనసు ఉంటే వింటాం. ప్రతిదానికి మనస్సు, మైండ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దేవుని వాక్యాన్ని చూసినట్లయితే అందుకనే మీరు చూడండి, ఒకడు శారీరకంగా బలంగా ఉండి ఆస్తిపాస్తులుండి మనసు సరిగ్గా లేకపోతే జీవితం బాగుంటుందా చెప్పండి? బాగుంటుందా? మనస్సు బాగోపోతే బ్రతకాలనిపించదు ఎవరికి. మనస్సు అపవాది బలహీనపరుస్తూ ఉంటాడు. ఈ రోజున పేపర్ చూడండి, అనేక మంది యవనస్తులు చనిపోతున్నారు. రోజు రోజుకి ఇద్దరు ముగ్గురు కనబడుతున్నారు పేపర్లో. కారణం ఏంటి? ఏముండదు, మనస్సులో కలిగిన చిన్న ప్రాబ్లం. మనస్సు గాయపరచబడింది, అంతే చచ్చిపోతాం అనుకుంటాడు. ఈ ఉదయకాలం ఎవరైనా ఇక్కడ చచ్చిపోవాలనుకుంటే ఎలా చచ్చిపోవాలో చెప్తాను మీకు నేను. నిజంగానే హల్లెలూయా చెప్పండి. ఎవరికైనా చచ్చిపోవాలని ఆలోచన ఉంటే నేను చెప్తాను, వినండి ఎలా చచ్చిపోవాలో. ఎందుకనంటే దేవుని వాక్యంలో కూడా మనం చూస్తే మనకంటే బలమైన వాళ్ళు, మనకంటే శక్తి కలిగిన వాళ్ళు కూడా మనస్సు వేదన చెంది చచ్చిపోదాం అనుకున్న వాళ్ళు బైబిల్లో ఉన్నారు. ప్రార్థన చేస్తే వర్షాన్ని ఆపాడు, ప్రార్థన చేస్తే వర్షం మరలా వచ్చింది, కర్మేలు పర్వతం మీద నిలబడి అగ్ని దింపాడు. ఎవరైనా ఆయన చచ్చిపోవాలనుకున్నాడు లేదా? ఒకరోజు బదీర వృక్షం కిందకి వెళ్ళి ఏమన్నాడు? నేను నా పితరుల కంటే గొప్పవాణ్ణి కాదు, నేను చచ్చిపోవాలనుకుంటున్నాను, సూసైడ్ చేసుకోవాలనుకుంటున్నాను అన్నాడు. కానీ ఎలా చేసుకోవాలో మంచి మాట చెప్పాడు మనందరికీ. కనుక ఎవరైనా చచ్చిపోవాలనుకుంటే వెళ్ళిపోయి ఆ రీల్ పటాల కింద పెట్టేయడం, ఫ్యాన్ కాలాడడం, ఇది ఒక సరదా అయిపోయింది జనాలకి. ఇవన్నీ పిచ్చి పిచ్చి పనులు, ఇవన్నీ అపవాది చేసే పనులు. అలాంటి పనులు చేయబాకండి. ఒకవేళ చచ్చిపోవాలనుకుంటే ఏలాగా దేవుడితో చెప్పండి, చచ్చిపోతానుకుంటున్నానని. చచ్చిపోదలను అనుకున్న ఈయన బదీర వృక్షం కిందకి వెళ్ళి ఎవరికి చెప్పాడు? దేవునికి చెప్పాడు. ప్రభువ, నేను బ్రతకడానికి నాకు ఇష్టం లేదు నాయన, పితరుల కంటే నేను గొప్పవాడిని కాదు నాయన, నేను చచ్చిపోదాం అనుకుంటున్నాను అని అంటే అలా చెప్పి పడుకున్నాడు. పడుకున్న తర్వాత దేవదూత దిగొచ్చి తట్టి లేపి భోజనం పెట్టి మరలా తట్టి లేపి, బాబు నీ ప్రయాణం చాలా ఉంది నాయనా, చలో అన్నాడు. దేవునికి స్తోత్రం. ఇక చూసుకుండా బలంతో వెళ్ళిపోయాడు. కనుక ఏం తిరగాలి? మనస్సు దేవుని వైపు తిరగాలి. ఒక్క వాక్యం చాలు నీ మనస్సును స్వస్థపరుస్తుంది. మన పరిస్థితి ఇక్కడ కూర్చున్నప్పుడు ఎలా ఉందంటే, నేనేం చెప్పాను, మన మనస్సు ఎవరి మీద తిరగాలి?
మనందరం ఎలా ఉన్నాం అంటే ఈ రోజున కోనేటి దగ్గర ఒకడు ఉన్నాడు తెలుసా, ఈ కోనేటి దగ్గర పడి ఉన్న మనిషి 38 సంవత్సరాల నుంచి ఉన్నాడు. కొన్ని రోజులు పోయిన తర్వాత ఆయనకి చాలా బాగుందంట. అక్కడ ఎందుకు బాగుందంటే, ఎప్పుడన్నా పుణ్యక్షేత్రం చూడండి, బాగోనోడు వెళ్తాడు, శోద్ధం అనేవాడు కూడా వెళ్తాడు అక్కడికి. అవునంటారా కదా, అక్కడ అనేక రకములైన రోగులు ఉన్నారంట. అంటే చూస్తాకి వెళ్ళినోడు ఏం చేస్తాడంటే, ఈ రోగులు ఎవరు అని అంటే కుటుంబీకులు విడిచిపెట్టి డాక్టర్లు విడిచిపెట్టిన వాళ్ళు వెళ్ళాం. కనుక చూస్తాకి వెళ్ళినోడు అతను మీద దయ కలిగి ఒక 10 రూపాయలు తప్పనిసరిగా వేస్తాడు. మనకు కనపడతా ఉంటుంది కదా, ఈ 10 రూపాయలకు అలవాటు పడిపోయినోడు ఇక అక్కడ నుంచి వెళ్ళబుద్ధి అవ్వదు. ఇక అతనికి స్వస్థత అవసరం లేదు. అందుకని యేసు ప్రభు ఏమన్నాడంటే, బాబు నీ పరుపు ఎత్తుకొని వెళ్ళిపోయిన ఆయన అన్నాడు. ఏం వేసేసుకున్నాడు చెప్పండి, అక్కడ ఏం వేసుకున్నాడు? నిద్ర కూడా అక్కడే సెటిల్ అయిపోయాడు. అక్కడ సెటిల్ అయిపోయిన నీడుతో. అందుకే యేసు ప్రభు అన్నాడు, స్వస్థపడాలని మనసు ఉందా అని అడిగాడు ప్రశ్న. స్వస్థపడగోరుచున్నావా అంటే అర్థం ఏంటి, అసలు ఎందుకు వచ్చావో అది మర్చిపోయావేమో, ఆ ఆలోచన ఏమైనా ఉందా అని అర్థం. మనం కూడా ఈ కోనేటిలో కొంతమంది సెట్ అయిపోతున్నారు అంతే. మనం వచ్చే ఉద్దేశం పక్కకి వెళ్ళిపోకూడదు, గుర్తుపెట్టుకోండి. వచ్చావు అంటే ఏదో పొందుకొని వెళ్ళాలి, వచ్చావు అంటే మార్పు చెంది వెళ్ళాలి ఇక్కడ నుంచి. ఎందుకంటే ఈ కోనేరు ఎలాంటిది అని అంటే, అక్కడ దోత సెప్టెంబర్ వస్తుందో అక్టోబర్ వస్తుందో తెలియదు, నవంబర్ వస్తుందో తెలియదు. ఇక్కడ నిరంతరము దేవుడు సంచరించుచున్న స్థలం. అందుకే ఎవరి మనసు అయితే నీ మీద ఆనుకొనునో వాణిని నీవు ఏం చేస్తావన్నాడు, పూర్ణ శాంతి కలిగిన వాడిగా చేస్తావన్నాడు. నమ్మాలి, నమ్మే మనసు మనకుంటే దేవుడు వెనువెంటనే కార్యాలు చేస్తాడు. సరే ముందుకు వెళ్ళిపోదాం. ఎవరిని పెట్టలారా, జాగ్రత్తగా ఉండండి. అర్థమైందా, చచ్చిపోవాలని అనుకుంటే పరిగెట్టుకుంటూ వచ్చి దేవుని సన్నిధానంలో మోకరించి ప్రార్థన చేయండి. కనుక అలాంటి చచ్చిపోవాలి ఆలోచన ఉంటే ఆ పని చేయండి. అంతేగాని రైలు పట్టాల కింద ఫ్యాన్ల కింద ఎలాడతాం, దాని గురించి ఆలోచించడం, ఎలా ఇవ్వాలి, ఎలా అయితే బాగుంటుందంటావు, ఇవన్నీ అపవాదిచ్చే ఆలోచన. నిజం ఈ రోజున సాతాను బలమైన ఆయుధం అదే. చాలా సంతోషం. ఈ మీక 6:4-5 నేను తక్కువ సమయంలో ముగించేస్తాను. ఈ 3 పుస్తకాలు చదవాలని చెప్పే కదా, ఏమేమిటి, యోనా, మీక, ఆమోస్. ఈ 3 పుస్తకాల ప్రత్యేకత ఏంటి అని అంటే, యోనా గ్రంథాన్ని మనం చదువుతున్నప్పుడు యోనాలో సర్వసమృద్ధి కలిగిన మనుషులు కనబడతారు మీకు. ఈ మనుషులు సర్వసమృద్ధి కలిగిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే, దేవుని విడిచిపెట్టి పాపములోనికి వెళ్ళిపోయారు. అప్పుడు దేవుడు ఏం చేశాడు అని అంటే, ప్రవక్త అయిన యోనాను లేపి, అయ్యా నువ్వు వెళ్ళి ఆ దేశంలో ప్రకటించాలి, దేవుని యొక్క ఉగ్రత వాళ్ళ మీద రాబోతుందని చెప్పమంటే, ఈయనేం చేశాడు చెప్పండి, టికెట్ మార్చి ప్రయాణం పక్కకి వెళ్ళిపోయాడు. ఈయన మళ్ళీ దేవుడు రప్పించి, మనం తెలుసు కదా ఆ ప్రయాణంలో జరిగిన సంగతులు మనందరికీ తెలుసు. ఆమోసులోకి మనం వెళితే గనక, ఆమోసులో దేవుడు 4 రకాలుగా ప్రజల్ని సందర్శిస్తున్నాడు. ఎలాగూ అంటే, అక్కడ మనం చూస్తే సమస్య కలిగిన పట్టణాలు కనపడతాయి. అక్కడేమో సర్వసమృద్ధి, వాళ్ళతో దేవుడు మాట్లాడాడు, వాళ్ళని సందర్శించాడు. ఇక్కడ ఏముంది చెప్పండి, సమస్య అన్నమాట. కొన్ని చోట్ల వర్షం పడుతుంది, కొన్ని చోట్ల వర్షం పడట్లేదు. దేవుడు సందర్శించి ప్రజలతో మాట్లాడుతున్నాడు. ఇక మీకాలోనికి వచ్చేస్తే, మీక ఏంటి అనంటే, అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆలోచనలు అంటే, ఏం పర్లేదు, అయ్యగారి దగ్గర కొబ్బరి నూనె ప్రార్థన చేసుకొని, ఏదొచ్చినా ఏ రక్తం చేయి, నువ్వేం చేస్తావు చేయి అన్నట్టు ఆ సిలువ వేసుకునేదానికి అలవాటు పడిపోయిన వాళ్ళు మేకలో ఉన్నోళ్ళు. అంటే ఏం జరిగినా ఒక సిలువ వేసేసుకుంటే చాలు మొత్తం పోద్ది అని అనుకునే రకాలు మేకాలో. లేదనుకోండి, ఏంటో బాగోట్లేదు, కలిసి రావట్లేదు, ఓ పని చేద్దాం, ఏదన్నా దేవుడికి ఇచ్చేస్తే ఈ బాధ పోద్దాం, ఈ రకం ప్రజలు అన్నమాట. ఎక్కడ మీకాలో, నేను చెప్పే మాటలు కాదు, దేవుని మాట్లాడి గుర్తుపెట్టుకోండి. అలాంటి వారితో దేవుడు మాట్లాడుతున్న పుస్తకం మీక అన్నమాట. మీకలో చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా దేవుడు మాట్లాడుతూ అంటాడు, మర్యాదకు చెప్తాడు, ఇదిగో మీరు మారతారా నన్ను రమ్మంటారా అన్నాడు దేవుడు. మనం మారటం మంచిదా, ఆయన రప్పించడం మంచిదా, నా వైపు తిరిగి వస్తావా లేకపోతే నన్ను రమ్మంటావా? ఆయన కనుక వస్తే పరిస్థితి వేరుగా ఉంటుంది, దానికంటే మనం వచ్చేయడమే మంచిది.
అర్థమవుతుంది. కానీ ఈ మూడు పుస్తకాల్లో దేవుని యొక్క ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే దేవుని ప్రజలు ఆయన వైపు రావాలని ఆశపడుతున్నాడు, ఆయన వైపు తిరగాలని. సర్వ సమృద్ధిలో ఉన్నవాడు ఆయన వైపు తిరగాలి, సమస్యలో ఉన్నవాడు ఆయన వైపు తిరగాలి. ఏది పడితే అది ఇలా అయిపోద్ది అలా అయిపోద్ది అని అనుకుని మూఢ నమ్మకాలతో ఉన్నవాడిని కూడా దేవుడు ఏం చేస్తున్నాడు, పిలుస్తున్నాడు, నా వైపు తిరుగో, నా వైపు తిరిగితే నేను నిన్ను ఆశీర్వాదిస్తాను అంటున్నాడు. హల్లెలూయా. ఇక్కడ మనము చదివిన 6వ అధ్యాయం 4-5 వచనాలు చూడండి. ఈరోజు మనస్సు తెప్పమన్న దేవుడు ఏమంటున్నాడంటే కొన్ని మనసులోకి తెచ్చుకోవాలి ఈ రోజున. కొన్ని ఇంగ్లీష్లో రిమెంబర్ అన్నాడు. రిమెంబర్ అంటే అర్థం ఏంటి? జ్ఞాపకం చేసుకోండి. చెప్పండి, ఏమంటున్నాడు? జ్ఞాపకం చేసుకోండి. ఏం జ్ఞాపకం చేసుకోవాలి అని మనం చూస్తే ఇక్కడ 6 మాటలు ఉంటాయి. అక్కడ ఎన్ని మాటలు చెప్పండి? 6 మాటలు. మొదటి మాట రప్పించితిని, రెండో మాట విమోచించితిని, మూడో మాట పంపించితిని, నాలుగో మాట యోచించిన దానిని, 5వ మాట ప్రత్యుత్తరముగా చెప్పిన మాటలను, 6వది జరిగిన వాటిని. దేవాది దేవుడు అంటున్నాడు ఇవన్నీ నువ్వు గుర్తు చేసుకోవాలి. ఏంటి గుర్తు చేసుకోవాల్సిందంటే, నేను నిన్నేం చేశాను? రప్పించాను. నేను నిన్నేం చేశాను? విమోచించాను. నేనేం చేశాను? నీ దగ్గరికి పంపించాను. నేనేం చేశాను? యోచించిన దానిని అని అంటే నీకు విరోధముగా ఆలోచించిన ఆ విషయంలో కూడా నేను జోక్యం చేసుకున్నాను. తర్వాత ఏమంటున్నాడు చెప్పండి? జోక్యం చేసుకుంటాం మాత్రమే కాదు, దానికి నేను ఏమిచ్చానంటున్నాడు? ప్రత్యుత్తరం ఇచ్చానంటున్నాడు. హల్లెలూయా. 6వదిగా ఏమంటున్నాడంటే ఈ జరిగిన వాటినన్నిటిని గురించి ఆలోచించాడు. ఇప్పుడు మనం ఆలోచించాలి కొంతసేపు. మన మనసులో ఏం చేయాలి చెప్పండి? ఆలోచించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన స్థితిని ఒకసారి ఆలోచించండి. మనం ఎంత కృతజ్ఞత లేని వారిగా ఉంటామంటే దేవునికి, వెనక తిరిగి ఒకసారి మనం ఆలోచించుకుంటే, ప్రభువా రేపనే రోజు ఒకటి లేకుండా ఉంటే బాగుండునైనా అని అనుకున్న రోజులు ఉన్నాయి మన జీవితంలో. ఇంకొకరు అనుకుంటారు, రేపనే రోజు ప్రభువా ఏదో ఒక రకంగా గడిచిపోతే చాలునైనా అని అనుకునేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఇంకా మాట్లాడుకుంటే, దేవుని మాటలు వింటున్న దేవుని వెళ్ళారా, ప్రతి ఉదయం నీ ఇంటికి ఏదో కోర్టు నుండి వచ్చి పేపర్లో రావాల్సి ఉంది, లేకపోతే ఏ గోండాన్ని ఇంటి మీద పడాలని ఆలోచించాడు, లేకపోతే ఏ పోలీస్ వారిని ఇంటికి రావాలని అనుకున్నారు. కానీ దేవాది దేవుడు ఏం చేశాడు అని అంటే, ఆ పేపర్ని ఇంటికి రాకుండా, ఆ గుండని ఇంటికి రాకుండా, నీ పరిస్థితులు ఏవి రాకుండా, నీ గుమ్మములో అడుగు పెట్టకుండా దేవాది దేవుడు ఏం చేశాడు అని అంటే, ఆ పరిస్థితి ఉదయించక మునిపే ఆయన నీ గృహములో ఉదయించి నీకు విడుదల అనుగ్రహించాడు. ఎవరండి ఆపింది రాకుండా? దేవుడు ఆపాడు. గుర్తుపెట్టుకో. అందుకే అంటున్నాడు, నిన్ను రప్పించింది, విమోచించిన దాని గురించి నువ్వేం చేయాలి? ఆలోచించుకోవాలి. మర్చిపోకూడదు, గతాన్ని మర్చిపోకూడదు. గతంలో ప్రభు నీ జీవితంలో చేసిన కార్యాలు గుర్తుపెట్టుకో. ఎన్నోసార్లు ఒక్క అడుగు కూడా ముందుకే లేని పరిస్థితి, రేపు ఎలా గడుస్తుంది అని అనుకున్న దినాలు ఉన్నాయి. అనేక సార్లు చనిపోవాలని కూడా నువ్వు ప్లాన్ వేసుకున్నావు, కానీ నీ ప్లాన్ జరగకుండా దేవుడు నిన్ను కాపాడాడు. ఎందుకంటే నీ పట్ల ఆయనకి గొప్ప ప్రణాళిక ఉంది. ఉందంటారా లేదంటారా? ఆధారం చెప్పనా? నిజంగా నైలు నది దగ్గర కూడా అదే జరిగింది కదా. బుట్టలో పెట్టిన కొడుకు ఏమండి ఏమైపోతాడో, ఎవరా బుట్టలో ఉన్నాయని ఎవరు? మోషే ఏమైపోతాడో అని అనుకుంటే, నా ప్రభు ఆ బిడ్డని గొప్పవాడిగా చేశాడండి. ఫరో యొక్క కుమార్తెను ప్రేరేపించి ఏమండి ఆ బిడ్డని సురక్షితంగా దేవుడు నీటిలో నుండి బయటికి తీసుకొచ్చి దేవాది దేవుడు రక్షించి ఆ మోషేని గొప్పవాడిగా చేశాడండి. నిన్ను రక్షించి ఎందుకంటే నిన్ను గొప్పవాడిగా చేయడానికి. ఏ దేవుని హస్తమైతే ఇంత పరిస్థితుల నుండి నిన్ను బయటికి తీసుకొచ్చిందో ఏ రోజు కూడా నిన్ను తీసుకురాగలదో. ఈరోజు ఒక పరిస్థితి గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను. ఏంటి ఆ పరిస్థితి అని అంటే, కీర్తన 40వ అధ్యాయం 2వ వచనం మనం చదివితే, నాశనకరమైన గుంటలో నుండి, జిగట గల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. ఈ జగటమన్ను అనుభవం అంటే ఏంటో తెలుసా? ఇస్రాయేలీ ప్రజలు అనుభవించారు ఆ జగటమన్న అనుభవం. ఎక్కడనంటే ఫరో దగ్గర ఉన్నప్పుడు. వాళ్ళని ఫరో ఏం చేశాడు చెప్పండి? ఇటుకలు తయారు చేయటానికి వాళ్ళు వాడుకున్నాడు. నిజంగా అండి,
పొద్దునే లేచి ఆ ఇటుకలన్నీ కూడా ఏం చేయాలి వాళ్ళు, మట్టిని కలిపి నానా బాధలు పడి నానా పరిస్థితులు అవి ఇవి కలిపి మిక్స్ చేసి శ్రమ మీద శ్రమ, శ్రమ మీద శ్రమ పడే పరిస్థితి అండి. ఈరోజు దేవుడు ఏమంటున్నాడు తెలుసా, మనందరితో మాట్లాడుతున్న పరిస్థితి ఏంటంటే, గతములో దేవుడు మన జీవితంలో అనేకమైన అద్భుతమైన కార్యాలు చేసి ఇప్పుడు తీసుకొచ్చాడు. ఈరోజు పరిస్థితి ఎలా ఉందనంటే, మన పరిస్థితి ఈ పరిస్థితి అన్నీ కూడా మిక్సప్ అయిపోయిన పరిస్థితి అన్నమాట. మిక్సప్ అయిపోవడం అంటే ఏంటంటే, ఇంటిలో మన బిడ్డకి పరిస్థితి బాగోలేదు అనుకుందాం, బిడ్డ పరిస్థితి బాగోలేదు అనుకోండి, ఏమైపోతాడు చెప్పండి? అతడి చదువు పాడైపోద్దా, అతని గతము పాడైపోద్ది, రాబోయే భవిష్యత్తు కూడా పాడైపోద్ది, అన్ని చెదిరిపోతాయి ఈ చిన్న పరిస్థితి వల్ల. అంటే మిక్సప్ అయిపోతున్నాయి ఆ అనుభవం ఈ అనుభవం, అన్ని అనుభవాలు కలిపి ఒక సమాధాన సంతోషము లేని పరిస్థితి అండి. కానీ దేవాది దేవుడు అంటున్నాడు, వాటికి నేను ముగింపు పలకపోతున్నాను. నేను చెప్పిన మాట మీకు అర్థం అవ్వాలంటే నిర్గమాకాండం మొదటి అధ్యాయము 14 చదవండి. వారు ఇశ్రాయేలు చేత చేయించుకొని ప్రతి పని కఠినముగా ఉండెను, వారు జగటమంటి పనిలోను ఇటుక పనిలోను పొలములు చేయి ప్రతి పనిలోను కఠిన సేవ చేయించి వారి ప్రాణములను విసికించిరే. ఈ అపవాదిగాడు ఏం చేస్తాడంటే, అన్ని మిక్సప్పులు చేసేస్తూ ఉంటాడు, దాంట్లో దీంట్లో దీట్లు దాంట్లో దాంట్లో పెట్టేసి విసిగించేస్తూ ఉంటాడు ప్రాణాన్ని. చెప్పండి ఏం చేస్తాడు, విసిగించేస్తాడు. ఇశ్రాయేలీల చేత కఠినమైన పనులు చేయించుకున్నాడంట. కఠినమైన పనులు చేయించుకుంటాం మాత్రమే కాదు, కాగా కష్టపెట్టాలనుకుంటున్నాడంట. ఎవరో ఈ రాజు ప్రాణాన్ని విసిగించేంత కష్టాలు పెట్టాలనుకున్నాడు. కానీ దేవాది దేవుడు అన్నాడు, అలాంటి వారిని నేనేం చేశాను, రప్పించి తెరే. ప్రాణము విసికపోయి పరిస్థితులన్నీ మిక్సప్ అయిపోయిన అలాంటి వారిని ఏమంటున్నాడు, నేను రప్పించేది. ఒక్క పస్కాతో దేవుడు వారిని ఆ పరిస్థితిలోంచి బయటికి తీసుకొస్తే, ఈ పగటి వేళ దేవుని వాక్యం వింటున్న ఈ ఒక్క వాక్యం నీ బ్రతుకును మార్చేసునుగాక. చూడండి, రప్పించే దేవుడు కూడా ఎలా రప్పించాడు తెలుసా, 12 నిర్గమాకాండం 51 చూడండి. యెహోవా ఇశ్రాయేలులను వారి వారి సమూహముల చొప్పున ఆనాడే ఐగుప్తి దేశములో నుంచి వెలుపలకు రప్పించెను. దేవునికి స్తోత్రం. ఏనాడు? ఆనాడే. రేపు కాదు, ఈరోజే. దేవుడు మనల్ని బయటికి రప్పించునుగాక. ఆ రప్పిస్తున్న దేవుడు ఏమో ఏం చేశాడంట, లెక్క పెట్టి పంపించాడండి గోత్రములు చొప్పున బయటికి. నా ప్రభు చేసే కార్యాలు అంత అద్భుతంగా ఉంటాయి. ఆయన ఒక్కడ కూడా వారిలో నశించిపోలేదని అంటాడు అదిగే వాక్యంలో. దేవాది దేవుని వాక్యం ఇచ్చిన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు ఏమంటున్నాడు తెలుసా, పరిస్థితులన్నీ కూడా ఏమైపోయినాయంటే మిక్సప్ అయిపోయినాయి అనమాట. ఇలాగ మిక్సప్ అయిపోతున్న అనుభవాలు అన్నమాట. కానీ దేవుడు ఏమంటున్నాడనంటే, ఒక పురోగతి అనుగ్రహించాలని ఆశపడుతున్నాడు. పురోగతి అంటే అంటే ఈ అర్థం ఏంటి చెప్పండి? ఇంగ్లీష్లో బ్రేక్ త్రూ అని అంటారు. ఇంగ్లీష్లో ఏంటి బ్రేక్ పురోగతి అని అంటే, ఒక డ్యామ్ ఉందనుకో, ఎప్పుడైనా మీరు డ్యామ్ చూసారు కదా, డ్యాముకి ఆనకట్టలు హైట్ కడతారండి. కట్టిని ఏం చేస్తారంటే నీటిని దాంట్లో స్టోర్ చేస్తారు. ఆ ఈ ప్రాంతాల నుంచి వచ్చే నీరంతా దాంట్లో స్టోర్ అవుద్ది. కానీ వర్షం కనుక ఒక వారం రోజులు ఆగకుండా పడింది అనుకోండి, ఏమవుద్ది చెప్పండి? అసలు ఆ డ్యాము ఇక నిలవటానికి అవకాశం లేదు, అది బద్దలైపోయి బయటకు వచ్చేస్తుంది నీరంతా కూడా. ఈ రోజున అనేక ఆశీర్వాదాలు దేవుడు విడుదల చేస్తుంటే, ఈ డ్యామ్ అనే దాంట్లో పట్టి ఉండిపోయినట్టుగా ఉండిపోయి అనుభవించలేని పరిస్థితుల్లో ఉన్నాయి మన బ్రతుకులన్నీ ఈ రోజున. ఎలాగూ ఇరుక్కుపోయిన ఆశీర్వాదం విడుదలవుతున్నాయి, అవన్నీ ఎలా ఉన్నాయి, డ్యాంలో వాటర్లాగా ఉండిపోయినాయి. కానీ నా ప్రభు ఏమంటున్నాడు తెలుసా, ఆ డ్యాము నేను బద్దలు కొట్టబోతున్నాను అంటున్నాడు. ఇక అది నిలబడటానికి అవకాశం లేదు, అది నువ్వు అనుభవించాలి. ఆ పురోగతి యేసు క్రీస్తు నామములో సంఘమునకు, సంఘములో ఉన్న ప్రతి కుటుంబానికి కలుగునుగాక. అయితే మీరు నన్ను ప్రశ్న అడగవచ్చు, ఎలా కలుగుద్దయ్య గారు? ఎలా కలుగుద్ది అని అంటే, ప్రతి దానికి వాక్యమే ఆధారం. చదవండి నిర్గమాకాండం 3:7. మరియు యెహోవా ఇట్లా, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచి తిని పనులలో తమ్మును కష్టపెట్టిన వారి
వారు పెట్టిన మొరను వింటిని, వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి, కాబట్టి ఐగుప్తి చేతిలో నుండి వారిని విడిపించుటకును ఆ దేశము నుండి విశాలమైన మంచి దేశమునకు, అనగా కనానీయులు, హిత్తీయులు, అమోరీయులు, పెర్జీలు, హివ్యులు, జెబుసీయులు నివాస స్థలమై పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను. ఈ పురోగతి కలుగుద్ది అనడానికి ఆధారం ఏంటి? ఈ వాక్యమే ఆధారం. ఆ ఆధారములో మొదటి పదం ఏమన్నాడనంటే, నా ప్రజల యొక్క బాధను నిశ్చయముగా చూచి తిని. గుర్తుపెట్టుకోండి, ఐగుప్తి దేశములో అనేక మంది ప్రజలు ఉన్నారు. అయితే దేవుడు ఏమన్నాడు? ఐగుప్తిలో ఉన్న ప్రజలందరినీ చూశానన్నాడా? నా ప్రజలు అని అన్నాడు. ఇప్పుడు మనందరం ఎవరు? మనందరము ఎవరు అండి? ఆయన ప్రజలము. ఆయన ప్రజలమైతే ఆ దేవాది దేవుడు అన్నాడు, ఈ ప్రజలు, ఈ నా ప్రజల యొక్క బాధను నేను చూచాను అని అంటున్నాడు దేవాది దేవుడు. చూచిన దేవుడు ఏమిస్తానన్నాడు చెప్పండి? పురోగతిని అనుగ్రహిస్తాను అంటున్నాడు. అలాగైతే ఈరోజు ఏ బాధలో మనం ఉన్నామో ఆ బాధను దేవుడు చూస్తున్నాడు. ఈ ఉదయమును ఏ విషయం కొరకు ఏడ్చావో ఆ విషయాన్ని దేవుడు చూచాడు. నీ జీవితంలో ఏడవలేకపోతున్నావు, అంత బాధతో ఏడ్చి ఏడ్చి కన్నీరు అయిపోయిన విషయమైనా కూడా ప్రభు అంటున్నాడు, నేను దానిని కూడా చూచి ఉన్నాను. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు ఏమన్నాడు చెప్పండి? పురోగతి ఇస్తానన్నాడు. ఇస్తానన్న దేవుడు మొదటి స్టెప్ ఆధారం ఏంటి? నేను నీ బాధను చూచి తిని. ఈ సంవత్సరం ముగించబడకమునిపే నా ప్రభు నీకు ఒక పురోగతి అనుగ్రహించునుగా. ఆయన చూస్తే పరిస్థితి పురోగతి కలుగుతుంది. హల్లెలూయా. చూడకుండా ఉంటే మెరుగు లోకంలో ఉన్నవాడు, వాడు చూచిన ఉపయోగం ఉండదు. వాడు చూస్తే ఉన్నది కూడా పోద్ది. దానికంటే చూడవలసిన వాడు చూస్తున్నాడు అనే అవగాహన పగటివేళ కలిగితే నా కష్టమును, నా బాధను నా ప్రభు ఈ పగటివేళ చూస్తున్నాడు అన్న విశ్వాసం నీకుంటే నేను చెబుతున్నాను, ఇంకా సమయం ఉంది, ప్రభు నీ జీవితంలో కార్యము జరిగించును గాక. దేవుడి పని లాగో, ఎందుకంటే బాధను చూస్తున్నాడు ఆయన. బాధను చూసిన దేవుడు ఏమన్నాడంటే, నేను బాధను చూచినోడు మాత్రమే కాదు, అది విన్నానన్నాడు ఆయన. అక్కడ చదవండి, ఆ మాట చదవండి, 9-10 వచనాలు చదువుదాం. ఇశ్రాయేల్ మొరలో నిజముగా నా యుద్ధకు చేరినది, ఈ గుప్తీలను వారు పెట్టించున్న హింస చూచి తిని, కాగా రమ్ము, నిన్ను ఫరో యుద్ధకు పంపేదను, ఇశ్రాయేల్ నా ప్రజలను నీవు ఐగుప్తులను తోడుకొని పోవాలని. అందుకు మోషే, నేను ఫరో యుద్ధకు వెళ్ళుటకును ఇశ్రాయేల్ ఐగుప్తును తోడుపోవటం ఎంతటి వాడనని దేవునితో అనగా, అందరు ఈ వాక్యం చదవండి, ఆయన నిశ్చయముగా నేను నీకు తోడయ్యుందును. నేను చెప్తున్నాను, నీ కుటుంబంతో దేవుడు నీకు తోడై ఉండబోతున్నాడు. నీ కష్టాన్ని చూచిన దేవుడు, కష్టాన్ని విన్న దేవుడు. ఆయన చూడటం మాత్రం కాదు, వినటం మాత్రం కాదు, దేవుడు అంటున్నాడు నాకు తెలుసు అంటున్నాడు ఆయన. ఎవరికి తెలియకపోయినా నాకు తెలుసు, నీ సొంత భర్తకు తెలియకపోయినా నాకు తెలుసు, నీ తోటి సహోదరుడికి తెలియకపోయినా నాకు తెలుసు అంటున్నాడు దేవాది దేవుడు. ఆ కష్టము యొక్క లోతు, ఆ పని యొక్క బాధ ఏంటో, ప్రతి విధమైన బాధ అన్నీ నాకు తెలుసు. మనుషుడైతే మర్చిపోతాడు, కానీ దేవుడు మాత్రం మర్చిపోడు. ఆ తెలిసిన దేవుడు అంటున్నాడు, నేను దిగి వచ్చేసాను ఆల్రెడీ. అందుకంటున్నాడు, రప్పించి తిని, రప్పిస్తానల్లా. అక్కడేమన్నాడు? రప్పించి తిని. ఆయన జరిగిపోయిందిలాగా మాట్లాడాడు. 40 సంవత్సరాలు పరిగెట్టు పారిపోయిన మోషే అండి, ఎందుకు పనికిరాని వాడిగా. ఆ మోషేతో అంటున్నాడు, మోషే ఏం బాధపడకు, నేను నీకు తోడై ఉన్నాను, నువ్వు వెళ్ళాల్సిన కాడికి నేను పంపిస్తాను, నిలబడవలసిన కాడికి నిలబడుతుంది, నడిపించవలసిన చోట నిన్ను నడిపిస్తాను అంటున్నాడు. కనుక ఆ దేవాది దేవుడు మనందరికీ కూడా, మన ఉద్యోగంలో, కుటుంబంలో, ప్రత్యేకంగా బిడ్డలకు, చదువునకు దేవుడు తోడై ఉంటే కనుక పురోగతి కలుగుతుంది. దేవుడు వారిని బయటకు తీసుకొచ్చిన తర్వాత 10 అద్భుతాలను చేశాడు దేవుడు. 10 అద్భుతం జరిగిన తర్వాత ఏం జరిగిందో తెలుసా? ఏ రాజు అయితే ఎల్లనేమని అన్నాడు, ఆ రాజు ఏమంటాడు తెలుసా? వెళ్ళిపోండి, మీకేం కావలిస్తే అన్నీ తీసుకుని వెళ్ళిపోండి. వెళ్ళిపోతా నన్ను కూడా ఆశీర్వదించేసి వెళ్ళిపోండి అన్నాడు. ఎవరా మాట అన్నాడు, ఎల్లనేమనన్నా ఆయన అన్నాడు ఇప్పుడు. ఎందుకంటే దేవుడు చూశాడండి, కఠినమైన బాధను దేవుడు చూశాడు, ఇంకా కఠినపరిచిన పరిస్థితులు అన్నాడు, అవన్నీ నాకు తెలుసు అన్నాడు దేవుడు. ఆ దేవుడు అంటున్నాడు, ఇబ్బందులన్నీ నాకు తెలుసు. తెలుసిన దేవుడు ఏమంటున్నాడు తెలుసా? ఆ దేవుడు అతనిని వాడుకొని అంటాడు, నువ్వు నాకు ప్రార్థన చేయనైనా అన్నట్టు ఉందన్నమాట. దేవునికి ఒకసారి అల్లు చెప్పండి,
నేను చెప్తున్నాను, నిన్ను బాధ పెట్టే వాళ్ళు నీతో ప్రార్థన చేయించుకోబోతున్నారు. ఎంత మంచి దేవుడు మన దేవుడు, ఆయన గొప్ప దేవుడు అండి. అయితే మనమంటూ ఇప్పుడు ఏమవ్వాలి, ప్రార్థన చేయడానికి రెడీ అవ్వాలి. దాని అర్థం అదే కదా, వాడు నాకు ప్రార్థన చేయి అని అన్నాడంటే ఇప్పుడు మనం ఏమవ్వాలి, ప్రార్థన చేయడానికి రెడీ అవ్వాలి. మన ప్రార్థన శైలి మారిపోవాలి. ఇది నువ్వు మారిస్తే దేవుడు నీకు పురోగతి ఆరంభిస్తాడు. దేవునికి స్తోత్రం. పురోగతి దేవుడు కల్పిస్తాడు అని మనసులో విశ్వసిస్తున్న ప్రతి ఒక్కరూ మిర్యాములాగా మారిపోవాలి. మిర్యాములో ప్లస్ మైనస్ ఉంది, కానీ ప్లస్లో మాట్లాడుకుందాం. ఫరో దగ్గరికి వెళ్ళి మాట్లాడడానికి, తన ప్రజలను బయటికి రప్పించటానికి దేవుడు ఏమేమి చెప్పమంటున్నాడో అవి చెప్పడానికి మోషే. అహరోను ఎందుకు, వర్షిప్ లీడర్ అన్నమాట. అయితే మిర్యాం ఎందుకు? మరి నిర్గమాకాండం 15:19-20 మరియు అహరోను సహోదరియో ప్రవక్తినగు మిర్యాము తంబుర చేత పట్టుకొనెను, స్త్రీలందరూ తంబురతోనూ నాట్యముతో ఆమె వెంబడి వెళ్ళగా మిర్యాము వారితో కలిసి ఇట్లు పల్లవి ఎత్తి పాడెను, యహోవాకు గానము చేయుడి, ఆయన మిగులు అతిశయించి జయించెను, గుర్రమును దాని రౌతను సముద్రములో ఆయన పడద్రోసెను. దేవునికి స్తోత్రం. ఇక్కడ మిర్యాము ఎవరంటే దేవుని అద్భుతాలు చూసి మౌనంగా ఉండని మనస్సు కలిగిన ఆమె అన్నమాట. దేవుడు నీకు పురోగతి అనుగ్రహిస్తాను అన్నప్పుడు ఏ మనస్సు రావాలి చెప్పండి? దేవుని యొక్క అద్భుతాలు చూచి మనం ఎలా ఉండకూడదంట, మౌనంగా ఉండకూడదు. నువ్వు కూడా రెడీగా ఉండాలి. ఆ మిర్యాము లాగా మారిపోవాలి పగటి వేళ. మిర్యాము జీవిత పరిస్థితిని మీరు ఆలోచించండి. మోషే లాంటి వ్యక్తి కాదు మిర్యాము. మిర్యాము ఏం చదువులేదు, పాపం చిన్నప్పటి నుంచి అన్ని బాధలే. కానీ ఎన్ని బాధలున్నా ఆమె మాత్రం ఏమని పాడింది చెప్పండి, యెహోవాకు గానము చేయండి, ఎందుకంటే ఆయన మిగులు అతిశయించి జయించను. ఆమె అంటుంది, ఫరో కాదు గొప్పవాడు, లోకములో కనబడేవాడు ఎవడు గొప్పవాడు కాదు, నా ప్రభు ఒక్కడే గొప్పవాడు. కనుక దేవుని వాక్యాన్ని వింటున్నాను. దేవుని బిడ్డలారా, ఎంతమంది నమ్ముతున్నారు? అలాంటి పాట దేవుడు మనకు అనుగ్రహించునుగా. లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. యు విల్ సీ, దేవుడు అన్నాడు నువ్వు చూస్తావు, అందులో సమస్య లేదు. ఎందుకో తెలుసా, చూడవలసిన వాడు చూసాడు. ఇంతవరకు మనుషులు చూశారు అందుకే పరిష్కారం అవలా, కానీ చూడవలసిన వాడు చూశాడు. చీకటి మంటలో ఉన్న ఇటుక రాయి కలుపుతున్న లాంటి అనుభవం. ఇస్రాయేలీ ప్రజలు మట్టిని కలుపుతున్నారు, అలాగన్ని కలిసిపోయిన అనుభవం. ప్రభు అంటున్నాడు, పురోగతి కలుగుద్ది, ఎందుకంటే నేను చూశా, నేను విన్నా, నాకు తెలుసు. కానీ ప్రభు ఆశించేది ఏంటో తెలుసా, నువ్వు పరిపూర్ణంగా నువ్వు ఆయన వైపు తిరగాలి, నీ ప్రార్థన శైలి మారాలంటున్నాడు దేవుడు. నువ్వు సిద్ధపడితే పురోగతి ప్రతిరోజు ఆ మార్పును చూడగలుగుతావు, నిలబడి సాక్ష్యం చెప్పగలుగుతాం. ఎంతమంది నమ్ముతున్నారండి? చేయి చేయి కలపండి. ఆఖరి ప్రార్థన చేసుకుందాం. పరమ తండ్రి, చేయి కలిపిన బిడ్డలందరినీ దీవించండి. ఈ వారమంతా నీ కృప మాకు దయచేయండి. మా బాధను చూడండి, చూసేవు నాయన. నాయన మేము పడి ప్రయాసమును చూసి మిమ్మల్ని ఆశీర్వదించే దేవుడు అన్నాం. ఆ వాగ్దానాన్ని తీసుకొని పనిచేయడానికి కృప చూపించండి. మహిమా గ్రంథ ప్రభావం నీకే చెల్లిస్తూ యేసు అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆర్ అడ్రస్: బ్రదర్ టి ఫిన్నీ అబ్రహాం, ఫిలదెల్ఫియా మిరకల్ చర్చ్, సత్రంపాడు, ఏలూరు, వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. ఆ ఫోన్ నంబర్స్ ఆర్ 9948167788 ఆర్ 9849807500.